మిరపకాయలు వచ్చాయి చాలా, కొన్ని చిన్నగా కొంచెం పెద్దగా ఉన్నాయి. ఈ మిరపకాయలేమో పొద్దున్నే అరుస్తున్నారు పిక్నిక్. ఏంటి 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 ఏంట్రా దీవెన, ఏంటి చెప్పు. ఏంటి 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 పిక్నిక్ డబ్బులా? నువ్వు సంబడి ఇవ్వు అక్కకి, ఇవ్వు నువ్వు ఎట్లాగ వెళ్ళనన్నావుగా, ఇవ్వు దీవే. ఇవ్వ అక్కకి, రాలేగా. ఫిఫ్టీ రూపీస్ లేవా? 100 వాడు ఇచ్చిండు. మీ బస్సే హార్నెస్ ఏంది, అక్కడ దాకా వెళ్ళిందా? పోయి పోయి అక్కడ పోయి, ఇది లంచ్ బాక్స్ టీవ్. ఇంక రాలేదు లేవు, అక్కడే ఉంది బస్సు, అదిగో అక్కడ వస్తుంది. ఇంతసేపు ఇంట్లో ఉంటుంది ఈవెన్, నీకు వాష్రూమ్ బయటికి వెళ్ళిన తర్వాత వస్తుంది ఏం దగ్గర. ఇంక రాలేదు, అక్కడ రోడ్డు మీదనే ఉందిలే, స్లో. హ్యాండ్ వాష్ చేసుకో, హ్యాండ్ వాష్ చేసుకో. లంచ్ బ్యాగ్ బాయ్ వస్తుండు, చిన్నగా జారి పడతావు. కాకరకాయ చూడండి, వీటికి దార తాడు కట్టాలనుకుంటారు, రాయితోటి స్ట్రైట్గా వస్తాయి అప్పుడు. ఇక్కడ ఒకటి, ఇక్కడ చూడండి ఎంత పెద్దదో. ఇవేమో చిన్నవి, అక్కడ ఆ చెట్టువి, ఇదొకటి ఇదొకటి ఇంకా ఇదొకటి, ఒక రెండు ఉన్నాయి చూడండి. టబ్బు మీద వచ్చినాయి కరెక్ట్గా. ఇంకా ఇవి చిన్నది, చిన్నవి పెద్దవి మీడియం సైజ్వి అన్నీ మిక్స్ అయిపోయినాయి ఒకటే తీగలో. ఇక్కడ ఒకటి ఉంది కాకరకాయ, చూపిస్తానండి. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది, ఇదొకటి, ఇక్కడ రెండు పిందెలు వేసింది, ఇదొకటి అదొకటి, మళ్ళీ ఇక్కడ ఒకటి, దాని పక్కన ఒకటి ముడుచుకుపోయింది, అదంత హెల్దీగా లేదనుకుంటా. ఈ పైన కూడా ఒకటి ఉంది లోపల, ఇది చూడలే నేను. ఇక్కడ ఒకటి ఉంది మళ్ళీ పెద్దది, ఇది 1 2 3 4 5 6 7 8 9 10 ఇక్కడ ఉన్నాయి. ఇవి ఎందుకో ఇట్లా, ఇది కూడా హెల్దీగా లేదు, పిందె రావడమే మంచిగా రాలేదు, ఇది ఎందుకు కొంచెం ఇట్లా వచ్చింది, స్లోగా ఎదుగుతుంది. ఫస్ట్ వచ్చిన కాకరకాయ ఇది, ఇది పెద్దగైనప్పుడు, ఇది స్టార్టింగ్లో పిందెలాగా ఉన్నప్పుడు అవి ఇంకా పూతోనే ఉంది, అయినా అవి మొత్తం పెద్దగా అయిపోయినా మాత్రం అట్లనే ఉంది. ఇది కూడా కొంచెం అట్లట్లు ఉండే కొంచెం పొడవైంది. అక్కడ ఒకటి ఉంది, ఇప్పుడు చాలా వచ్చినాయి పెద్ద కాకరకాయలు మళ్ళీ చాలా రోజుల తర్వాత. ఈడ మాత్రం చాలా పెద్దగా వచ్చింది, ఎంత పెద్ద కాకరకాయ వచ్చింది చూడండి. ఇదిగో ఇక్కడ అది ఇంకా పెద్దగైద్ది, ఇంకో 4 డేస్కి అయితే వస్తుంది. అలాగే తెల్ల వంకాయ అని చూపించా కదా మీకు మొన్న, అది వంకాయ అయింది పూత, ఇది ఇది ఇంకొక 3 ఉన్నాయి రావడానికి స్టార్టింగ్లో. మరి ఇది పెద్దగా అవుద్దో ఇలాగే ఉంటుందో తెలియదు. తెల్లది రౌండ్ది, వంకాయలు వచ్చాయి చాలా, కొన్ని చిన్నగా కొంచెం పెద్దగా ఉన్నాయి. ఈ మిరపకాయలేమో కొంచెం ఇంకా పచ్చిగా ఉన్నాయి, ఒక 2-3 డేస్ అయితే ఆగితే ఇంకా మనకి కట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇవంతా స్పైసీగా అయితే లేదు. పైన ఉన్నవేమో బయట ఉన్నవేమో మిరపకాయలు ఇలా ఉన్నాయన్నమాట పైకి.
ఇందులో మెంతి కూర వేసాను కానీ వర్షానికి సరిగ్గా రాలేదు, అక్కడక్కడ వచ్చింది మొక్కలు. మళ్ళీ ఒకసారి వేయాలి. చిక్కుడు అంత పెద్ద తీగలాగా అయిపోతుంది, ఇక్కడ అక్కడ ఉంది. ఈవినింగ్ కట్ చేస్తా వాటిని, ఒక 1.25 కిలో వరకు వెళ్తాయి. ఈరోజు మందారాలు మాత్రం మామూలుగా రాలేదు, ఫుల్గా వచ్చాయి అన్నమాట. ఒకటి 2 3 4 5 6 రోజ్ ఫ్లవర్ కూడా వచ్చింది. పింక్ అసలు రాలేదు ఒకటి కూడా ఈరోజు, అన్నీ ఇవే వచ్చాయి. ఆరెంజ్ కింద కూడా ఒకటి వచ్చింది. ఇదంతా లోపలన్నమాట. ఇక్కడ మామిడి చెట్లు నూరు వరాల పూలు అంటారు కదా అవి. ఇక్కడ దాకా దీంట్లోనే గోంగూర, మందారాలు, గులాబీలు, పచ్చిమిర్చి, గోర్చిక్కులు, కాకరతీగ అవన్నీ ఉన్నాయి. ఒక టబ్లోనేమో పుదీనా, ఇది వంకాయ చెట్టు పెట్టాము. నెక్స్ట్ ఇందులో పాలకూర, అందులో బచ్చలి కూర. అక్కడ బస్తా దాంట్లో కూడా పెట్టాము రైస్ బ్యాగ్లో. ఇందులో కూడా ఇదిగోండి గోర్చిక్కులు, కాకరకాయలు ఈ టబ్లో. దీనికి తీగ పెట్టడానికి రాలేదు, అదే కింద అట్లా సైకిల్కి దీంట్లో మిక్స్ అయిపోయింది అన్నమాట. అక్కడ దాకా వెళ్ళిపోయింది డాబా పై దాకా, అక్కడ పడ్డాయి మళ్ళీ పిందెలు కొన్ని. పైన కూడా ఇందాక చూపించలే కదా ఒకటి. ఇక్కడ చూడండి ఎంత పెద్ద కాకరకాయ అయిందో. పైన లోపల రౌండ్గా అయిపోయింది, దానికి ఎండ తగలని వాటికి అట్లా ఎందుకో రౌండ్గా అవుతున్నాయి. ఇవి ఇట్లా హెల్దీగా ఉంటాయి మంచిగా, ఇవి లోపల ఉన్న వాటి ముడుచుకొని పోతుంది రౌండ్గా. కిలోకి ఎక్కువనే అవుతాయి, అంటే ఇంకొక 2-3 డేస్ ఆగాలి. కొంచెం స్టార్టింగ్లో పిందెల్లాగానే ఉంది ఇది. అవ్వలే ఇంకా, ఆగో అక్కడ అట్లుందిగా లోపలి కానీ ఇట్లా పైకి, అది అయిద్ది అని అర్థం. అది అవ్వలే ఇంకా, సన్నగా ఉంది, ఇంకా పెద్దగా లావుగా అయిద్ది. అది 1.25 కిలో అయిద్ది. అది 8 9 10 9 ఇది మేము విత్తనాలు తీసుకుంది షాప్లో తీసుకున్నాం, ఇంట్లో చేయలేదు, ఫస్ట్ టైం వేయడం. మేము కూడా తీసుకోవడమే పెద్ద కాకరకాయలు తీసుకో, కాబట్టి ఇంత పెద్దగా వస్తాయి అనుకోలేదు. ఇవి దాదాపుగా మనకి మన చేయి పొడు మో చేయి దాకా వస్తున్నాయి అన్నమాట, మంచి కరెక్ట్గా ఉంచితే. ఇదైతే అవుద్ది, 2 డేస్ అయితే అవుద్ది. 18 18 అక్కడ ఒకటి ఉంది లోపల ఆ డబ్బా సైడ్. ఇదిగో ఇక్కడ ఆయిల్ డబ్బాలో కూడా పెట్టినా నేను. ఇక్కడ ఒక కాకరకాయ ఉంది, ఇంకా పిందెలు ఉన్నాయి చాలా పైన. ఈసారి పైకి పడుతున్నాయి మొత్తం, ఇవి ఇక్కడ వేలాడతాయి కాకరకాయలు. అక్కడ మేమేమో డాబా పైకి వెళ్ళాలని కట్టినాం తాళ్ళు, అవేమో ఈ డిష్ వైర్లకి వీటికి పాకుతున్నాయి, నెట్ వైరు డిష్ వైరు వాటికి. ఇక్కడ కూడా ఉంది, మొన్న కోసా ఆల్రెడీ నేను కాకరకాయ వెల్లుల్లి చేశాం కదా, ఆ రెసిపీ కోసం నేను కోసాను. ఇదేమో తీగ బచ్చలి, పైకి పైకి చూడండి అట్లా పోయింది. వంకాయలు వచ్చాయా? వచ్చినాయి. మొన్న కట్ చేసినప్పుడు కిలోనో కిలోన్నర వచ్చాయి, కాకపోతే వచ్చాయి కానీ ఇంకా కొంచెం పిందెలు 2 డేస్లో వస్తాయి అట్లా అనుకుంటాం కానీ ముదిరిపోతున్నాయి కొన్ని కొన్ని మనం. లేక ఇక చుక్క కూర కూడా వచ్చింది, ఈవినింగ్ కట్ చేసి పచ్చడి చేస్తాం. ఇప్పుడే నీళ్ళు కొట్టా, ఊడ్చి చల్లాం కదా చుక్క కూర. అదంతా చుక్క కూరే, అదేమో బచ్చలి కూర అక్కడ అక్కడ కనిపించేది. గోంగూర ఒకసారి గేదెలు తిన్నాయి, మొత్తం ఇంకా ఆకులు రావట్లేదు, మొత్తం ముదిరిపోయింది. ఇంకా చూడండి మొత్తం అవన్నీ వేసి విత్తనాలు అవుతాయి కాయలన్నీ. అదనమాట పచ్చిమిర్చి కూడా బాగానే చెట్టు నిండి వచ్చాయి. ఓకే ఇదన్నమాట పొద్దున 6 నుంచి స్టార్ట్ అవుతున్నాయి పాటలు, ఎలక్షన్ ప్రచారం కదా వస్తూనే ఉంటాయి.
ఒకటి పోయినాక ఇంకోటి, ఇంకోటి ఇంకోటి. బ్రహ్మానందం గారు పడుకుని లేచినప్పుడు ఒక పార్టీ పోయినాక ఒక పార్టీ, ఒక పార్టీ పోయినాక ఒక పార్టీ, ఇంకా టూ డేసే. ఇంకా టూ డేస్లో ప్రచారం స్టాప్. మంచు చూడండి ఎలా పడుతుంది. ఇంకా టైం 8 అయింది, ఫుల్ మంచు. ఈ చెట్టు అయితే మా దీవెన్ బాబు బర్త్డే అప్పుడు తెచ్చినాం. ఇలాంటివి రెండే రెండు కొమ్మలు ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు చూడండి ఎంత అయిందో, ఆ కింద ఉన్న రెండు కొమ్మలే ఉన్నాయి. చూడండి ఎంత పెద్దగా అయిందో. ఇది బయటికి కనిపిస్తుంది ఇప్పుడు అటు వెళ్తే. ఎలా ఉంది, బాగుందా మా గార్డెన్? ఇంకా ప్లేస్ మై గార్డెన్ ప్లేస్ లేదు వేద్దామంటే. అప్పటికి దాంట్లో అన్ని ఆశ కొద్దీ ఇరికిచ్చి ఇరికిచ్చి పెట్టాము. ఉన్నాయి ఉన్నాయి, పోయినాయి పోయినాయి. ఎక్కువ అసలు ఏం పోయినాయి పోలే, చాలా వరకు అన్ని వచ్చినాయి. దోసకాయ మనమే బీకేసినాం, కోతులకు తట్టుకోలేకపోయినా. దోసకాయ అయితే వేసిన ఒక 1 వీక్ 10 డేస్ ఇంటికాయలు నేను పప్పులు వేద్దామంటే లుక్ కోసం ఉండని వేయకని చూడడానికి కిందికి వస్తున్నాయి కొమ్మలు. మంచి అట్లా వస్తున్నా, అందంగా ఉంది అది. ఎట్లా పైకి వెళ్ళేది, పైకి వెళ్తుంది, మనం కట్ చేయట్లే కదా. ఇగో దీని సైడ్ కి మళ్ళీ వేరేది వస్తుంది. యాక్చువల్గా ఇది ఒకటే పైకి వెళ్ళాలి. దీని పక్కన మనం ఇగో ఇక్కడ కట్ చేసా కదా నేను ఆకులు, అక్కడ నుంచి మళ్ళీ వేరేది ఇట్లా బ్రాంచ్ లాగా వస్తుంది అనమాట. ఇటు రెండు బయటికి కూడా వెళ్ళిపోయింది తీగ. అగ్గో ఇట్లా ఎంత ఎంత పెద్దగా అవుతున్నాయి. కొమ్మలు పెద్దగా వస్తే ఆకులు పెద్దగా అవుతాయి. ఏంటి దీపాలక ఇంకుందిగా పండగ కార్తీక. అదన్నమాట పొద్దు పొద్దున్నే బాగుంటుంది, ఈవినింగ్ బాగుంటుంది. నిన్న వర్షం వచ్చినప్పుడు అయితే 5:30 చీకటి అయిపోయింది ఆల్రెడీ. 8 అయినట్టు అయింది టైం. పొద్దున పోయినాం చీకట్లు వస్తున్నాం. చీకటే టైం అంతే అయిందిరా, చీకటి అవ్వలేదు, మబ్బు పట్టింది అని చెప్పి ఇంత మబ్బు పట్టిందా అంటుంటారు.